ప్రపంచంలోనే శక్తివంతురాలైన నాయకురాలిగా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ భారతదేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా చక్రం తిప్పారు. ఇందిరను ఆటబొమ్మగా ప్రధాని పీఠంపై కూర్చోబెట్టి తాము పెత్తనం చెలాయించాలనుకున్న వృద్ధ నాయకులకు తన విశ్వరూపం చూపించి ముచ్చెమటలు పట్టించిన ధీరవనిత ఆమె. అయితే ఒక మహిళ ప్రధానిగా దేశ ప్రతిష్టతను ఎల్లలు దాటించిన ఇందిరా, ఆమె మరణం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. దేశవ్యాప్తంగా ఆమె వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఇంద్రపాల చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి, గజ్వేల్ మండల కాంగ్రెస్ నాయకులు చాలా రామారాజు, చారీ మల్లేశం, శ్రీను, సర్దార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తుమ్కుంట నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. దేశంలో బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కాబట్టి కాంగ్రెస్ పార్టీని అందరూ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. నష్టాలలో కూరుకుపోయే విధంగా ఆయన పాలసీలు ఉన్నాయి. ఆ నష్టాలలో కూరుకుపోయిన బ్యాంకులన్నీ నాలుగు కలిపి ఒక్క దగ్గర కలిపి ఒక బ్యాంక్గా చేస్తాడు. అంటే ఆ రోజేమో పేద ప్రజలకు సేవ చేయాలని ఇందిరాగాంధీ బ్యాంకులను నెషనలైజ్ చేస్తే ఈయన మళ్ళా దాన్ని తిరగొడుతుడు. అదేవిధంగా ఇందిరాగాంధీ ఆ రోజు రోటీ కప్డా మఖాన్ అనే నిదానంతో మన భారతదేశంలో పోవర్టీ లైన్ కింద ఉన్న అందరి పేదలందరికీ కూడా కావాల్సిన జీవితంలో జీవించాలంటే మూడే, రోటీ కప్డా ఆర్ మకాన్. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 35వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుప్రకాశ్రావు, ఎంపీటీసీలో మహేష్ మహేందర్ రెడ్డిలు మాట్లాడుతూ నాటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నియంత రాజరిక పాలన నిర్వహిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం, కాంగ్రెస్ నాయకులు రవీందర్రెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీనివాసరావు, పాషా, అమర్రాము తదితరులు పాల్గొన్నారు. 35వ వర్ధంతి కార్యక్రమం అనేది జయదేవ్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఒక ఉక్కు మహిళకు మాజీ ప్రధాని తొలి ప్రధాని అయినటువంటి మహిళా ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన, యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కావచ్చు, ఇంకా మేము వేట్ చేసిన మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా 4 ఏళ్లలో అధికారంలో మీ కాంగ్రెస్ పార్టీ వస్తారని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తాం. జోహార్ ఇందిరాగాంధీకి. ఈరోజు మన మండల కేంద్రంలో ఇందిరాగాంధీ గారి 35వ వర్ధంతి కార్యక్రమంలో అందరం పాల్గొని ఆమె ఆశయాలకు అనుగుణంగా ఏవైతే పల్లెల్లో సాహస ఉత్పత్తి నిర్ణయం ఏం తీసుకున్నట్టే ఫస్ట్ బ్యాంకుల జాతీయీకరణ చేసింది. ఆ జాతీయీకరణలో భాగంగా పేద ప్రజలందరికీ ఎంతో మేలు జరిగింది. ఇవాళ అవి చూస్తుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ ఇందిరమ్మ చేసిన సేవలను మనం గుర్తించుకొని ఇప్పటికీ అదే ఉన్నది కానీ ఇంతవరకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కానీ ఏదొచ్చినా కానీ ప్రతి పేదల కన్నీటిలలో కన్నీరే కనబడుతుంది. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలో ఇందిరాగాంధీ 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, రమణ, స్థానిక సర్పంచ్ రాజురెడ్డిలు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగించాలన్నారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత
పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి వారి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. గరీబీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో పేద ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేశారన్నారు. ఇందిరాగాంధీ కుటుంబం దేశ ప్రజల కోసం అంకితమైందని తెలిపారు. బ్యాంకులను జాతీయం చేసి పేద ప్రజలకు రుణాలు ఇచ్చేందుకు కృషి చేసిన మహా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రజల కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పాలన సాగించిన మహావ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ ఎడ్ల కృష్ణయ్య, సీడీసీ మాజీ డైరెక్టర్ రామకృష్ణయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా చెంగల్పేట మండలంలో వర్ధంతి సభ జరుపుకోవడం జరుగుతుంది. మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అట్టడుగు బీద బలహీన వర్గాల అందరికీ ఎంతో మేలు చేసినటువంటి మహిళా నాయకురాలు ఆమె తీసుకున్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆమె చనిపోయినా కానీ భారతదేశంలో చిరస్థాయిగా ఉండేటట్టు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ప్రధానమంత్రులు మరియు దేశం గురించి త్యాగం చేసినటువంటి మహానాయకులు వాళ్ళను చిరస్థాయిగా మరి భారతదేశంలో ప్రజలు మర్చిపోకుండా ఎప్పటికీ స్మరించుకునే ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ దేశంలో ఈ దేశానికి ప్రాణత్యాగం చేసిన తొలి మహిళా ప్రధానిగా మరి అలా కుటుంబం ఈ దేశానికి పూర్తిగా ప్రాణత్యాగాలు చేసింది. మరి గరీబీ హటావో దేశానికి బచావో ఆ నినాదానికి ముందుకు తెచ్చి మరి ఎంతో సంక్రాంతమైన నిర్ణయాన్ని సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి ఎస్సీ అర్జునునికి ప్రతి లంబాడి బిడ్డకు 3 ఎకరాలు 2 ఎకరాలు జమీన్ ఇచ్చి ఆయనిచ్చి అలా ఎత్తిచ్చి బోధిచ్చి బయలిచ్చి అన్ని అన్ని విధాలకు కూడా అలా ఇందిరాగాంధీ ఆదుకున్నారు. మరి ముఖ్యంగా జాతీయత మరి బ్యాంకులన్నింటినీ జాతీయం చేసి సంచలన నిర్ణయం తీసుకొని మరి ఈ దేశంలో ఏ ఒక్క గరీబ్ బిడ్డ కూడా ఉండకూడదు, అందరికీ ఇల్లు మరి భూమి నీడ ఉండాలనే ఉద్దేశంతో పనిచేసింది. మరి అలాగనే దేశ సౌరవిక అధికారంలో మరి పక్క దేశాలతో కూడా ఎలాంటి రాజీ లేకుండా అపర ఖాళీలాగా మరి పాకిస్తాన్తో యుద్ధం చేసి మన దేశం మన సత్తా మరి ఆయన ఉగ్రవాదులు ఆ రోజు పట్టణం పెట్టుకోవాలని పాకిస్తాన్ నాయకులు మరి ఆమె దేశానికి ఇప్పటిదగ్గర చెప్పినట్టు ఎన్నో సేవలు చేసింది. ముఖ్యంగా పేదలు బడుగు బడుగు వారు బలహీన వర్గాలకైతే ప్రస్థాయిగా ఇప్పటికి కూడా మన పెద్ద మనసు నుండి వాళ్ళు యాదించుకునే పనులు చేసింది. బావిలే కానీ భూములు పట్టాలు ఇవ్వడం కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని మరి మన ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ చేసి ఈరోజు బ్యాంకుల్లో మన ప్రతి ఒక్కరికి అప్పులు పుట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఆమెకు భగవంతుడు మన అందరినీ ఆమె పై నుంచి ఆశీర్వదించాలని కోరుతూ అవకాశం.